పుల్వామా దాడిలో అసువులు బాసిన 40 మంది భారత వీర జవాన్ల ఆత్మకు శాంతి చేకూరాలని చిత్తూరు జిల్లా ఐరాల మండలం బీజేపీ నాయకులు కానిపాకం గ్రామంలో కొవ్వొత్తుల ప్రదర్శనతో ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా మాజీ ప్రధాన కార్యదర్శి జగదీశ్వర్ నాయుడు మాట్లాడుతూ జవాన్లపై పాకిస్తాన్ ఉగ్రదాడులు రోజురోజుకు అధికమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. సిఏఏ చట్టాన్ని వెంటనే అమల్లోకి తీసుకురావాలని కోరారు. ఈ చట్టాన్ని అమలు చేయడం ద్వారా వలస ఉగ్రవాదులను ఏరిపారే అవకాశాలు ఉన్నాయని అన్నారు. అదేవిధంగా ఢిల్లీలో బజరంగ దళ నాయకులు వింకు శర్మ హత్య మాయమైన చర్యను తీవ్రంగా ఖండించారు. అలాగే చిత్తూరు మండలం మాపక్షి గ్రామంలో వీర జవాన్ దేవేంద్ర రోడ్డు ప్రమాదంలో చనిపోవడం బాధాకరమని వారి ఆత్మకు శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐరాల మండలం బీజేపీ అధ్యక్షులు కుమార్, చిత్తూరు జిల్లా ఉపాధ్యక్షులు చంద్రమోహన్, తులసీనాథ్, రామ్మూర్తి, శ్రీధర్ బాబు, గిరిజన మోర్చా అధ్యక్షులు ఆదినారాయణ తదితరులు పాల్గొన్నారు. రెండు సంవత్సరాల క్రితం ఇదేరోజు జమ్మూ కాశ్మీర్లో భరతమాత రక్షణలో నిమగ్నమై ఉన్న మన వీర జవాన్లు 40 మందిని పాకిస్తాన్ ముష్కరులు బలి తీసుకున్న రోజు దేశ రక్షణలో ఉన్న జవాన్లను దొంగ దెబ్బతీసి 43 మంది జవాన్లను ఆ రోజు వాళ్ళు బలి తీసుకోవడం జరిగింది. ఏదైతే 2 రోజుల క్రితం రామ జన్మభూమి నిధి సమర్పయ అభియాన్ కింద డబ్బులు వసూలు చేస్తున్న సందర్భంలో జై శ్రీరామ్ అన్న నినాదం చేసినందుకు రింకు శర్మ గారిని అతి దారుణంగా కత్తితో పొడిచి కిరాతకంగా చంపారు. ఆయన ఆత్మకి శాంతి కలగాలని హిందువులపైన ఎలాంటి దుశ్చర్యలు పాల్పడుతున్న వాళ్ళని వెంటనే కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. జై శ్రీరామ్, జై భారత్, జై శ్రీ